పెద్దపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కమాన్ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్లతో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, వైస్ చైర్పర్సన్ పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను నడిపించే విధంగా ఇవాళ ధరలను పెంచుతూ పేదలకు అత్యంత ఇబ్బంది కలిగించే విధంగా చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా సామాన్యులు పేదలు వాడుకునేటువంటి గ్యాస్ ధరను పెంచి ఇప్పటికో 4 సార్లు పెంచి మరి పేద ప్రజలు కొనుక్కోలేని స్థితిలో మరి గ్యాస్ ధరను నిర్ణయించడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటిది. మరి ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని పూర్తిగా దీన్ని నిరసిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ద్వంద్వ వైఖరి ఎప్పుడైనా ప్రజలకు ఇబ్బంది కలిగించేది. దీన్ని ప్రజల పక్షాన మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెరిగిన గ్యాస్ ధరను తగ్గించాలి, డీజిల్ పెట్రోల్ ధరను కూడా తగ్గించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలంగాణ పట్ల మరి వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో ఈ ప్రజలకు నష్టం కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా చేస్తూ ఉన్నది. దీన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. ఇటువంటి విధానాలు కొనసాగించవద్దని చెప్పి మరి కేంద్రం బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.